అమరావతి ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కమిషనర్ ఎంకే మీనా సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు కమిషనర్ ఎంకే మీనా సిబ్బందితో భేటీ అయ్యారు. బెల్ట్ షాంపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు సిబ్బంది ఆదేశాలు ఇచ్చారు. రేపటి నుంచి బెల్ట్ షాపుల నియంత్రణ కార్యాచరణ మొదలు పెట్టాలని సిబ్బందికి సాంబశివరావు ఎంకే మీనా ఆదేశాలు ఇచ్చారు. బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలపై ప్రతిరోజు స్టేషన్ల వారి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామానికో కానిస్టేబుల్, మండలానికో ఎక్సైలను బాధ్యులుగా చేస్తున్నామన్నారు ఉన్నతాధికారులు. బెల్ట్ షాపుల నియంత్రణలో చక్కటి పనితీరు కనబరిచిన సిబ్బందికి రివార్డులుంటాయని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. గంజాయి రవాణాను అరికట్టే విషయంలోనూ ఫోకస్ పెట్టాలని ఎక్సైజ్ సిబ్బందికి సాంబశివరావు ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. మద్య నిషేధం ప్రొహిబిషన్ చేయడానికి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్నది. దీని దిశగా మనం యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేస్తాము, మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. బట్ వాట్ వీ వాంట్ ఈస్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ది గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్, యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ ద రిజల్ట్స్ అండ్ యూ షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏంటి, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది, వాళ్ళ లైసెన్స్ అన్నీ కూడా ఈ మంత్ ఎండ్కి అయిపోతాయి. ఈజీ ఫర్ యూ టు and make them accountable. Your constable దగ్గర నుంచి ఎవ్రీ ఆఫీసర్ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ కంట్రోల్ ఆఫ్ దిస్ థింగ్. కర్నూల్ అండ్ చిత్తూర్ ఈ నాలుగు డిస్ట్రిక్ట్స్లో ఉందంటున్నారు కమిషనర్. ఇవి ఎస్ఎం చెప్తారు, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఐడీలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు జాగ్రత్త సప్లై చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ అయితే ఉండొచ్చు. వాట్ అన్ని వర్క్ విల్ బి రివార్డెడ్. హూఎవర్ ఈస్ గోయింగ్ టు not take these things seriously, action will be taken. Results kuda mark immediate ga raavali. I would like to see the results from our officers. ee vidhamaina complaint serious ga undi veellu control cheyaledu annante vaallani kuda accountable ga chesi vaadagalu kuda action iskovali. not only constables and at all levels SI and team ku koni vilayas undochu. ప్రతి వాళ్ళకి కూడా ఒక ఏరియాని ఇయర్మార్క్ చేసి